అమెరికా మాజీ అధ్యక్షుడు, ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి కాబోతున్న డొనాల్డ్ ట్రంప్ పై గన్తో కాల్పులు జరిపి అనంతరం సీక్రెట్ సర్వీస్ నైపుణ్య కాల్పుల్లో చనిపోయిన నిందితుడి వివరాలను అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విడుదల చేసింది. నిందితుడి ఫోటోతో పాటు నేపథ్యం, ఇతర వివరాలు ఇందులో ఉన్నాయి. వీటిని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. నిన్న పెన్సిల్వేనియాలో జరిగిన రిపబ్లికన్ ప్రచార సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెవిలో బుల్లెట్ దూసుకెళ్లిన ఘటనపై ఎఫ్బీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తి 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అని ఇప్పటికే ప్రకటించిన దర్యాప్తు సంస్థ అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా అతని ఫోటోను విడుదల చేసింది. అతను కళ్ళజోడు ధరించి కెమెరాలో నవ్వుతున్నట్లు ఈ ఫోటోలో కనిపిస్తుంది. ట్రంప్ ప్రసంగిస్తున్న వేదిక సమీపంలోని రూఫ్ టాప్ నుండి సభలో పలుసార్లు కాల్పులు జరిపిన తర్వాత క్రూక్స్ ను సీక్రెట్ సర్వీస్ నీపళ్లు కాల్చి చంపారు. ఒక వ్యక్తి సమీపంలోని పైకప్పు నుండి పైకప్పుకు కదులుతున్నట్లు, ర్యాలీలో తుపాకీతో అతని కడుపుపై పడుకోవడం గురించి భద్రతా అధికారులను హెచ్చరించడానికి వారు ప్రయత్నించారని సాక్షులు పేర్కొన్నారు. అతని మృతదేహం దగ్గర ఒక అసాల్ట్ రైఫిల్ AR-15 దొరికింది. విచారణలో దర్యాప్తు సంస్థ ట్రంప్పై దాడి చేసిన నిందితుడు క్రూక్స్ ను సైలెంట్ గా ఉండే విద్యార్థిగా గుర్తించారు. అలాగే అతను స్కూల్లోనూ ఒంటరిగా ఉండేవాడని తేలిందే. 2022లో బేతల్ పార్క్ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయినట్లు తేల్చారు. అలాగే నేషనల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇన్సిఐటివ్ నుండి $500 స్టార్ అవార్డు కూడా అందుకున్నట్లు గుర్తించారు. అలాగే రిజిస్టర్డ్ రిపబ్లికన్ అని, రాబోయే నవంబర్ 5 ఎన్నికలలో అతను అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం ఇదే మొదటిసారి అయ్యేదని కూడా తెలుసుకున్నారు. క్రూక్ సామాజికంగా రిజర్వ్డ్ అని విచారణలో దర్యాప్తు అధికారులకు తెలిపారు. అలాగే ఎప్పుడూ రాజకీయాలు లేదా ట్రంప్ గురించి చర్చించలేదని కూడా తెలిపారు. స్కూల్లో మాత్రం తరచుగా అతనికి బెదిరింపులు ఎదురైనట్లు వారు తెలిపారు. అవి ఎవరి నుంచో మాత్రం తెలియలేదు. గ్రాడ్యుయేషన్ తర్వాత నిందితుడు క్రూక్స్ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. దాడి తర్వాత అతని కారులో ఓ అనుమానాస్పద పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దానిని బాంబు సాంకేతిక నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అధికారులు అతని ఫోన్ డేటాను తీసుకుని గుర్తించే పనిలో ఉన్నారు.